వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగేట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, సిపిగేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం సో సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దట్ ఈస్ సిపిగేట్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి. సో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, అండ్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే తెలుసుకోవడం, సో తర్వాత మీరు కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఇలా టోటల్గా ఏ డేట్లో ఏం జరుగుతుందనేది మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సిపిగేట్ కన్వీనర్ సార్ వాళ్ళు ఈరోజు. సో ఈ యొక్క షెడ్యూల్ గురించి దీంట్లో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం, అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఏ విధంగా రెడీ అవ్వాలి, అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సిపిగేట్కి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, దట్ ఈస్ సిపిగేట్ 2024కి సంబంధించి మీరు ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, ఎంఈడి, ఎంపెడ్ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, సో వీటికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్ అయితే ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ థింగ్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీ రిజల్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. మీ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందో, ఆ వీడియో చూస్తూ మీరు ఫస్ట్ అయితే రిజల్ట్ అనేది తెలుసుకోండి, అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టు, దాన్ని బట్టి మీకు సీట్ ఎక్కడ రాగలుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, సో మీరు వచ్చేసి నెక్స్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఎవరైతే సిపిగేట్ 2024కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, ఫస్ట్ మీరు వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు కావాల్సిన సర్టిఫికేట్కి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ మనం ఈ షెడ్యూల్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, దట్ ఈస్ మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే మీకు ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫై కావడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా సార్ అంటే, సో ఎవరైతే బీసీఓసీ స్టూడెంట్స్ ఉంటారో, మీకు సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 25 or 25 కంటే ఎక్కువగా మార్క్ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ అన్నట్లు, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. సో 0 marks వచ్చినా క్వాలిఫైడ్, 0 marks వచ్చినా కూడా మీకు ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సిపిగేట్ రిజల్ట్ అనేది మీరు చూసుకున్నట్టు, చూసుకున్నప్పుడు అక్కడ మీకు ర్యాంక్ అనేది నెంబర్ ఇచ్చేసి క్వాలిఫైడ్ అని ఇచ్చినట్టయితే మీరు సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అన్నట్టు. ఆ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో మీరు వచ్చేసి 12th నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం. సో మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే, మేము ప్రీవియస్లో ఆల్రెడీ 2023లో మేము రిజిస్టర్ వీడియో అయితే చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి డీటెయిల్స్ కావాలి, అండ్ ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్ గైడ్లైన్స్ తోటి మేము వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు 2024కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో అయితే అప్డేట్ చేస్తాము వితిన్ సూన్లో అయితే. సో మనకు మొత్తానికైతే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 12th August 2024 నుంచి 21st August 2024 వరకు అయితే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అండ్ మన యొక్క ఆల్ కలెక్ట్ చేసుకున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి మనకు సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ పైన మేము వీడియో చేస్తాము. అండ్ అదేవిధంగా సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాతోటే చేయించుకోవాలి అనుకుంటే, దట్ ఈస్ సిపిగేట్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గా మాతోనే చేయించుకోవాలనుకుంటే, మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికైతే మనకు 21st August వరకు అయితే లాస్ట్ డేటు. సో మనకు 12th August నుంచి స్టార్ట్ అవుతుంది, 21st August అయితే లాస్ట్ డేటు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడానికి. సో ఎవరైతే 12th August 2024 నుంచి అండ్ అదేవిధంగా 21st August 2024 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందో, సో వారికి మీరు యొక్క సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినాక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అనేది అయితే వెరిఫై చేయడం జరుగుతుంది కన్వీనర్ సార్ వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఎంఎస్సీ చేయాలి అనుకుంటున్నాను, బట్ నేను ఇక్కడ బీకామ్ నుంచి కానీ బీఏ నుంచి కానీ వచ్చాననుకోండి, సో నేను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను ఎలిజిబుల్లా కాదా అనేది కన్వీనర్ సార్ వాళ్ళు ఎలా చెప్తారంటే, సో మన యొక్క సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసి ఆ తర్వాత మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు ఆన్లైన్లో 12th August నుంచి 21st August 2024 వరకు మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం జరిగిందో, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది మీరు ఎంచుకున్న కోర్స్కి యూజ్ఫుల్లా కాదా, ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేసి మనకు 26th August 2024 అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఎందుకు అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో బీఏ స్టూడెంట్స్ అందరూ ఎంఏకి వెళ్ళిపోతారు, అండ్ అదేవిధంగా నెక్స్ట్ బీకామ్ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం ఎంకామ్లో జాయిన్ కావాలని చూస్తారు, అండ్ అదేవిధంగా సో బీఎస్సీ స్టూడెంట్స్ అందరూ ఎంఎస్సీ చేయడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా మీరు సో బీఏ స్టూడెంట్స్ బీకామ్, బీఏ స్టూడెంట్స్ ఎంఏకి అండ్ బీకామ్ స్టూడెంట్స్ ఎంకామ్కి, బీఎస్సీ స్టూడెంట్స్ ఎంఎస్సీకి అప్లై చేసుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ ఎంఏకి అయితే ఎవరైనా ఎలిజిబుల్, ఎంకామ్ కూడా ఎవరైనా ఎలిజిబుల్, అంటే బీఏ తీసుకున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, బీకామ్ తీసుకున్న స్టూడెంట్స్
స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఎంఏలో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తానికి మీరు ఎలిజిబుల్ కాదనేది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని బట్టి వాళ్ళు వెరిఫై చేసి మనకు 26th August 2024 అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము, మీరు ఎలిజిబుల్ కాదనేది ఏ విధంగా తెలుస్తుంది, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది. సో ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ విధంగా 12th August 2024 నుంచి 21st August 2024 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ సిపి గేట్ ఆఫీస్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అయినట్టయితే, సో మనం వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. దట్ ఈస్ 27th August నుంచి 30th August 2024 వరకు టోటల్గా మనకు 27, 28, 29, 30 ఇలా 4 డేస్లో అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. సో సో మెనీ ఆస్పిరెంట్స్ ఏమంటారంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, సో బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు బెటర్ ర్యాంక్ వచ్చిందనుకోండి, సో మీరు క్యాంపస్లో చేయాలనుకుంటారు. సో మీకు కొంచెం హెవీ ర్యాంక్ వచ్చిందనుకోండి, ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా మీరు పీజీ చేయాలనుకుంటారు, లేదా ఎంఈడి ఎంపెడ్ చేయాలనుకుంటారు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేది చేయాలనుకుంటారు. సో మొత్తానికి మీరు కోర్సెస్ అయితే ఏ కాలేజ్లో అయితే చేయాలనుకుంటారో వాటికి సంబంధించిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని అయితే అంటాం. సో సిపి గేట్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 27th August 2024 నుంచి 30th August 2024 వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, మీరు సిపి గేట్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి ఉండాలి. అండ్ 12th August నుంచి 21st August వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేటేనే మీరు 27th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఏ విధంగా పెట్టాలని కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా కాలేజెస్ తప్పించినట్టయితే ప్రియారిటీ చేంజ్ చేసుకోవడం. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలనుకుంటున్నాను, లేదా ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నేను కాకతీయ యూనివర్సిటీకి ఇవ్వాలనుకుంటున్నాను, లేదా ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నేను శతవాహన యూనివర్సిటీకి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇలా కొన్ని అప్డేట్స్ ఉంటాయి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని చేంజెస్ చేసుకోవడానికి, పొజిషన్స్ మార్చుకోవడానికి మనకు 30th August 2024 అయితే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ విధంగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 12th August నుంచి 21st August వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం 27th August నుంచి 30th August వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే, సో మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ అలాట్ చేయబడింది అనే రిజల్ట్ అనేది, సిపికేట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు 4th September 2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 4th September 2024 మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది పీజీలో, లైక్ మీరు ఇంటిగ్రేటెడ్ పీజీకి అప్లై చేసి ఇంటిగ్రేటెడ్ పీజీలో ఎక్కడ సీట్ వచ్చింది, లేదా ఎంఏలో ఎక్కడ సీట్ వచ్చింది, ఎంఎస్సీలో ఎక్కడ సీట్ వచ్చింది, ఎంకంలో ఎక్కడ సీట్ వచ్చిందని మీరు రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు సంబంధించిన రిజల్ట్ అనేది తెలుసుకున్నట్లయితే, సో మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి, సో మనకు ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు 9th September 2024 వరకు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయొచ్చు. అంటే మనకు 4th రోజు రిజల్ట్ వస్తుంది కాబట్టి సింపుల్గా మీరు 4th నుంచి 4th కావచ్చు, 5th కావచ్చు, 6th కావచ్చు, 7th కావచ్చు, 8th కావచ్చు, 9th కావచ్చు, ఇలా టోటల్గా సో మనకి ఇచ్చిన సిరీస్ ఆఫ్ డేస్ ప్రకారం మీరు మీకు అలాట్ చేయబడిన కాలేజ్లోకి వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీకు ఏ కాలేజ్లో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో మీరు రిపోర్టింగ్ చేయాలి. అండ్ దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ డేట్స్ అనేది ఎప్పుడు ఇస్తామనేది ఇక్కడ మెన్షన్ చేశారు మనకు. సో 15th September 2024 తర్వాత మేము అప్డేట్ అయితే ఇస్తామనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం మనకు సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే, యాజ్ ఇట్ ఈస్ దీనికి రివైజ్డ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. అంటే ఇది మనకు 12th August ఉంది కాబట్టి మనకు వచ్చేసి 12th September నుంచి అప్డేట్ అయితే ఇవ్వచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో దీంట్లో ఉన్న ప్రతి షెడ్యూల్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, కాలేజ్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, హాస్టల్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము సెషన్ వైజ్గా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాము, ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాతోటి చేయించుకోవచ్చు, స్కాలర్షిప్ మాతోటి అప్లై చేయించుకోవచ్చు, హాస్టల్ అప్లికేషన్తో కూడా మాతోటి చేయించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ ఏమైనా కావాలని కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే, సో మా టీమ్ అనేది మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో ఎవరైతే ఇప్పుడు ఈ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ చూసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సార్ మేము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి అనేది చెప్తారు. సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము ఏ క్యాండిడేట్స్ ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుందనేది. సో ఇక్కడ కూడా మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాము. సో నార్మల్గా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో ఈ యొక్క హెడ్సెట్కి సంబంధించి, సారీ సిపి గేట్కి సంబంధించి హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది మీకు. ఈ యొక్క హాల్ టికెట్ అండ్ అదే ర్యాంక్ కార్డ్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో మనకు హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క సిపి గేట్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసినట్టుగా మీకు హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, సో మీకు సంబంధించిన మెమోస్ అనేది ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది, తర్వాత వచ్చేసి డిగ్రీకి సంబంధించిన మెమో అయితే కావాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే పీజీ కోర్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ అయితే కావాల్సి ఉంటుంది. సార్ మా డిగ్రీ రిజల్ట్ రీసెంట్గానే వచ్చింది, మాకు ఇంకా మెమోస్ రాలేదు అని చెప్పే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో మీకు ఆల్ సెమిస్టర్ యొక్క షార్ట్ మెమోస్ ఉంటే సరిపోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే. దట్ ఈస్ ఫస్ట్ సెమ్ మెమో, సెకండ్ సెమ్ మెమో,
థర్డ్ సెమ్ ఏమో, ఫోర్త్ సెమ్ ఏమో, ఫిఫ్త్ సెమ్ ఏమో, సిక్స్త్ సెమ్ ఏమో. సిక్స్త్ సెమ్ ఏమో కూడా రాలేదు సార్ అంటే రిజల్ట్ ప్రింట్ అనేది ఉంటుంది. ఇలా టోటల్గా మీకు సిక్స్త్ సెమిస్టర్ పాస్ అయినట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇవి మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసి ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ ఎక్కడ చేశారనేది, ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారనేది, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఏ విధంగా చదివారు అనే దానికి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మీరు పీజీ కోర్సెస్కి అప్లై చేసిన, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి అప్లై చేసిన ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఒకవేళ మీరు ఎంఈడీ ఎంపీఎడ్కి అప్లై చేసినట్టయితే సో బీఎడ్ బీపీఎడ్ వరకు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బీఎడ్ కంప్లీట్ చేసినట్టుగా, బీపీఎడ్ కంప్లీట్ చేసినట్టుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇవి ఎస్పెషల్లీ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో బోనోఫైడ్స్ కూడా ఎలా చెప్పాను, నైన్త్ క్లాస్ నుంచి మనకు డిగ్రీ వరకు ఖచ్చితంగా బోనోఫైడ్స్ అయితే కావాలి. లాస్ట్ 7 ఇయర్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయనేది. ఒకవేళ మీరు ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఈ 3 థింగ్స్లో ఏదైనా ఒకటి ఓపెన్లో ఎడ్యుకేషన్ చేసినట్టయితే, ఓపెన్ యూనివర్సిటీలో కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఓపెన్ స్కూల్లో కానీ చేసినట్టయితే మీకు ఒకవేళ బోనోఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్స్ లేనట్టయితే మీరు వచ్చేసి ఏంటంటే సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వచ్చేసి మినిమం 4 ఇయర్స్ పీరియడ్ అయితే చూపించాలి దాంట్లో మనకు. సో మాక్సిమం వచ్చేసి మనకు 7 ఇయర్స్ వరకే ఇస్తారు రెసిడెన్షియల్ పీరియడ్. మీరు మినిమం 4 ఇయర్స్ మీ యొక్క లోకల్లో ఉన్నట్టుగా సో మీ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే త్రూ ది మీసే ద్వారా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు కామన్గా కావాల్సిన సర్టిఫికేట్స్, ఇది ప్రతి స్టూడెంట్కి కావాలి. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అందరికీ కాదు, ఓపెన్ ఎడ్యుకేషన్ చేసిన, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన, ఓపెన్ స్కూల్ కానీ, ఓపెన్ యూనివర్సిటీలో కానీ చదివితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో, బోనోఫైడ్స్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది ప్రతి స్టూడెంట్కి అయితే కావాలి. అదర్ థింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఇలా మీ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. బీసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్సీకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్టీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఇది త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి మనకు కేటగిరీకి సంబంధించినవి. అండ్ ఇన్కమ్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. సో మనకు రిజల్ట్ రాకముందే, రెస్పాన్స్ షీట్ పెట్టిన కంటే ముందే నేను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో మెనీ స్టూడెంట్స్కి అయితే గైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కామెంట్ చేస్తారు మన వాళ్ళు, సార్ నేను ఇప్పటివరకు ఇన్కమ్ తీసుకోలేదు, క్యాస్ట్ తీసుకోలేదు, ఇప్పుడు అప్లై చేస్తే మాకు 12th వరకు ఎలా వస్తుంది అని కూడా కామెంట్ చేస్తారు. సో మీరు ఇన్కమ్కి క్యాస్ట్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే ముందే అప్లై చేసుకోండి అయితే మేము చెప్పడం జరిగింది. సో ఇవి మనకు మేజర్గా కావాల్సిన థింగ్స్ అయితే. కొంతమందికి ఇన్కమ్ అనేది నాట్ అప్లికేబుల్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ, ఓసీ స్టూడెంట్స్ కానీ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇవ్వరు. సో అలాంటి స్టూడెంట్స్కి ఇన్కమ్ అనేది నాట్ మ్యాండటరీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉండి ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి స్పెషల్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇవి అందరికీ మ్యాండేటరీ. ఇది కాకుండా మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే, స్పెషల్ కేటగిరీ లైక్ మీరు పిహెచ్ అయినట్లయితే, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీకు పిహెచ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు ఫిజికల్ డిజబిలిటీ ఉంటే పిహెచ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీసీ ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు క్యాప్ ఉంటే సో క్యాప్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్టయితే ఇలా మీకు సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి సరిపోతాయి. అండ్ కొంతమంది వచ్చేసి ఏంటంటే మైగ్రేషన్ తీసుకోవాలా సార్ అంటారు, గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా సార్ అంటారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ కౌన్సిలింగ్ కోసం, గ్యాప్ సర్టిఫికేట్ కూడా నాట్ మ్యాండేటరీ. సో రిమైనింగ్ థింగ్స్ ఏవైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నామో, లైక్ మీ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో, ఒకవేళ మీరు బీపెడ్ బీఎడ్ కంప్లీట్ చేస్తుంటే వాటి యొక్క సర్టిఫికేట్స్ అనేవి. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు కేటగిరీకి అప్లికేబుల్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్కి అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీరు స్పెషల్ కేటగిరీకి అప్లికేబుల్ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటాయి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 12th August 2024 నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సెషన్కి సంబంధించి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21st August అయితే లాస్ట్ డేట్. డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసినట్టయితే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మేమైతే ఇస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.